తిరుపతి ఉప ఎన్నిక స్థానాన్ని తమకు వదులుకోవడంతో పాటు రత్నప్రభను ఉమ్మడి అభ్యర్థిగా గుర్తించిన పవన్ కళ్యాణ్ను బీజేపీ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిసారి ప్రతి చోట పవన్ కళ్యాణ్ పేరును ప్రస్తావిస్తున్నారు. ఆయన నామాన్ని జపిస్తున్నారు. తిరుపతి లోక్సభ పరిధిలోని సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో బీజేపీ ఏపీ ఇన్చార్జ్ సునీల్ దేవధర్ పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ను జాతీయ స్థాయి నాయకుడిగా అభివర్ణించారు సునీల్ దేవధర్. ఇటీవలే తాను అత్తారింటికి దారేది సినిమాను చూశానని సునీల్ దేవధర్ చెప్పారు. ఆ సినిమా మజా ఇచ్చిందని వ్యాఖ్యానించారు. అందులో పవన్ కళ్యాణ్ ఓ హిందీ పాటను పాడారని ప్రస్తావించారు. ఆ పాట అంటే తనకు చాలా ఇష్టమని పవన్ కళ్యాణ్ తనతో చెప్పినట్లు సునీల్ దేవధర్ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఓ నేషనలిస్ట్ లీడర్ అని ప్రశంసించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ పవన్ కళ్యాణ్ వంటి జాతీయ స్థాయి నాయకులు లేరని అన్నారు. పవన్ కళ్యాణ్ గొప్ప నటుడని అందులో సందేహాలు అక్కర్లేదని అన్నారు. తాను కూడా పవన్ కళ్యాణ్ కు అభిమానని చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్ ఏ రియల్ లీడర్. హి ఇస్ నాట్ ఓన్లీ ఎన్ యాక్టర్, హి ఇస్ ఏ గ్రేట్ యాక్టర్, నో డౌట్ ఇన్ ఇట్. ఐ యామ్ ఆల్సో ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఓ ఉన్కా మైనే తెలుగు పిక్చర్ దేఖా, అత్తారింటికి దారిడి, మజా ఆ గయా పిక్చర్ దేఖ, క్యా యాక్టింగ్ కియా హై, బహుత్ మజా ఆ గయా. उसमें एक हिंदी गाना भी गाते हैं, हाथ में ऐसा कांडवा लेकर हवा में उड़ता जाए मेरा लाल दुपट्टा मलमल का. मैंने उनको पूछा पवन कल्याण गारू को कि ये गाना आपको किसने बताया. वो बोला ये गाना तो मुझे बचपन से याद है, फ्रॉम माय चाइल्डहुड आई नो दिस सॉन्ग एंड आई लाइक दैट सॉन्ग. देन आई आस्क्ड हिम दैट डायरेक्टर टोल्ड यू टू सिंग दैट सॉन्ग और यू ओनली संग दैट सॉन्ग ड्यूरिंग शूटिंग. ही सेड दैट नो, मैंने ही वो गाना उधर गाया. Why he is like that? Because Pawan Kalyan Garu is a nationalist leader. He is a nationalist leader. YCP, TDP, they don't have nationalist leaders. Jo desh ke liye janasena mein jai hind bolte hain. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తున్న కొద్దీ భారతీయ జనతా పార్టీ తన ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తోంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలను నేరుగా ఢీకొడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తన శక్తియుక్తులను ప్రదర్శిస్తోంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నేతల మద్దతును కూడగట్టుకోవడం బీజేపీ రాజకీయ చతురతకు అద్దం పడుతున్నట్లు భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ శనివారం బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా తిరుపతిలో పాదయాత్ర నిర్వహించనున్నారు.